हेलो हाय एवरीवन, दिस इज प्रभाकर रेड्डी, योर अच्छी बीपीएल ट्रेनिंग मीक वीडियो ट्रिक अदेंटे मन स्मार्टफोन अने वेब कैम कन्वर्ट चेलो मन को वेब कैम अने अवसर ले चाल मंदिर वेब कैम अने को एक्सटर्नल अवसर ले दर स्मार्टफोन उंटे चालू मे स्मार्टफोन वेब कैम का मार्च अदे वीडियो चुपता ఇందులో మెయిన్గా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మెయిన్గా వైఫై అనేది మీ ఫోన్లో కనెక్ట్ అయ్యి ఉండాలన్నమాట మీ సిస్టం వైఫై మీకు ఇక్కడ కనెక్ట్ అయ్యి ఉంటేనే ఇది అనేది వర్క్ చేస్తానన్నమాట ఇది గుర్తుంచుకోండి మీకు మామూలుగా మీ డేటాతోని రాదన్నమాట సేమ్ నెట్వర్క్ సిస్టంలో ఏది ఉంటుందో అది మన మొబైల్ ఫోన్లో వైఫైగా కనెక్ట్ అయితే ఈ యాప్ నుండి మనము నేను చెప్పబోయే యాప్ గురించి అది చూసి డౌన్లోడ్ చేసుకోండి ప్లే స్టోర్ లో ఫ్రీగానే దొరుకుతుంది యాప్ నుండి డైరెక్ట్ గా యాప్ ఇన్స్టాల్ చేసుకొని జస్ట్ వైఫై ఆన్ చేస్తే అది ఆటోమేటిక్ గా కనెక్ట్ అయిపోతుంది ఇది సింపుల్ గా ఉంటుంది మొత్తం వీడియో చూసి స్కిప్ చేయకుండా చూడండి దానికన్నా ముందు నా ఛానల్ కొత్త విస్తన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఎందుకంటే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుందన్నమాట హలో హాయ్ ఎవరీవన్ మనము ఈ రోజు మనకు సిస్టం కు గాని ఇంకేదైనా ల్యాప్టాప్ గాని ల్యాప్టాప్ కంటే వెబ్ క్యామ్ ఉంటుంది మనకు పీసీ కి మెయిన్ గా వెబ్ క్యామ్ అనేది ఎక్స్టర్నల్ పెట్టుకోవాలి కదా అది ఎలా యూస్ చేయాలో నేను వెబ్ క్యామ్ లేకుండా మనం మన మొబైల్ తోని మనము ఈజీగా కనెక్ట్ చేసుకోవచ్చు అన్నమాట నేను మొబైల్ స్క్రీన్ కెమెరా ఉంటుంది కదా అది డైరెక్ట్ గా అందులోకి మిర్రర్ అయ్యేలాగా ఈ కెమెరా ఫోన్ కెమెరా ఇక్కడ సిస్టమ్ లో చూపిస్తుంది అన్నమాట మనకు వెబ్ క్యామ్ అనేది అవసరం లేదు ఈ ట్రిక్ తోనే చాలా ఈజీగా మనము వెబ్ క్యామ్ అనేది మనమే క్రియేట్ చేసుకోవచ్చు ఈ ట్రిక్ జస్ట్ చిన్న యాప్ ఉంటుంది ఆ యాప్ ఇన్స్టాల్ చేసుకొని మనం చేసుకుందాం ఫస్ట్ సిస్టమ్ లో ఇక్కడ చూడండి ఇరునన్ వెబ్ క్యామ్ అని నేను ఇక్కడ సాఫ్ట్వేర్ డిస్ప్లేలో చూపిస్తున్నాను కదా ఇక్కడ ఇది మీరు డౌన్లోడ్ చేసుకోండి డౌన్లోడ్ చేసుకొని అండ్ అలాగే ఇక్కడ ఈ యాప్ ఉంది కదా ఇది బ్లూలోది ఇది క్లిక్ చేయండి క్లిక్ చేస్తే ఇది వెబ్ క్యామ్ అన్నమాట చూడండి ఆటోమేటిక్గా అక్కడ నేను ఏదైతే స్క్రీన్ రొటేట్ చేస్తున్నానో ఆ స్క్రీన్ అనేది ఆటోమేటిక్గా కనెక్ట్ అయిపోయింది అన్నమాట ఇప్పుడు నేను నా వైపు చూపిస్తాను చూడండి ఓకే కనెక్ట్ అయింది కదా ఇలా మనం వెబ్ క్యామ్ అనేది మన మొబైల్ కెమెరా అన్నమాట ఇది మొబైల్ కెమెరాతోని మనము వెబ్ క్యామ్గా యూజ్ చేయొచ్చు అన్నమాట ఇది జస్ట్ ఏంటంటే మొబైల్లో ఛార్జింగ్ అనేది ఎక్కువసేపు ఉంటే అయిపోతుంది అన్నమాట ఇప్పుడు నేను కెమెరాని చూపిస్తాను నేను మళ్ళీ ఇందులోనే సిస్టమ్ స్క్రీన్ చూపిస్తున్నా చూడండి ఇదిగో ఇలా వెబ్ క్యామ్ అనేది వాడుకోవచ్చు ఇక్కడ మొబైల్ పెట్టుకొని మనము యూజ్ చేయొచ్చు అన్నమాట చూడండి కానీ కొంచెం లైటింగ్ అనేది కొంచెం తక్కువ వస్తుంది అన్నమాట దీనివల్ల ఇది నేను డిస్క్రిప్షన్లో దీని నేమ్ అనేది యాప్ నేమ్ అనేది ఇస్తానన్నమాట చూడండి క్లారిటీగా మనం వెబ్ క్యామ్ అనేది యూజ్ చేయొచ్చు అన్నమాట నేను ఇప్పుడు ఒకటి స్క్రీన్ రికార్డర్ అనేది రికార్డ్ చేసి చూపిస్తాను ఇక్కడ ఎనేబుల్ చేసుకోవాలి ఓకే ఎనేబుల్ అయింది అండ్ నేను రికార్డ్ కొడుతున్నా చూడండి వెబ్ క్యామ్ అనేది రికార్డ్ అవుతుంది నేను కొద్దిసేపటి తర్వాత స్టాప్ చేసి కొన్ని సెకండ్లకు మనకి ఇక్కడ రైట్ సైడ్లో అనేది వస్తుంది అన్నమాట నేను ఇప్పుడు స్టాప్ చేస్తున్నాను వీడియో అయితే రికార్డ్ అయింది చూడండి ఇక్కడ కింద రైట్ సైడ్లో నా ఇమేజ్తో వెబ్ కెమెరా అనేది వచ్చింది చూడండి రికార్డ్ ప్లే అవుతుంది అవునా అలా మనము స్క్రీన్ అనేది సెట్ చేసుకోవచ్చు అన్నమాట అవునా ఇలా యూజ్ చేయొచ్చు అండ్ చూడండి ఇది
మీరు డమ్మీ అనుకోవచ్చు, అసలు మొబైల్ కెమెరాతో ఇదేంటని చూశారు కదా. ఈ యాప్ అనేది డౌన్లోడ్ అంటే ఆన్లోనే ఉండాలి, డైరెక్ట్ కెమెరా కాదనమాట. ఇది మీరు ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఈ యాప్ అనేది ఇక్కడ క్లియర్ లేదనమాట, కొంచెము ఆటో ఫోకస్ కరెక్ట్ లేదు, అందుకోసమే ఈ యాప్ అనేది కరెక్ట్గా కనబడతలేదు. నేను క్లియర్గా చూపిస్తా, చూడండి. ఇది అనమాట యాప్, దీన్ని మీరు డౌన్లోడ్ చేసుకోండి. ఇది ఈ బ్లూ కలర్ ఉంది కదా, ఇదన్నమాట యాప్. చూడండి అక్కడ కనెక్ట్ అయిందని మనకు వచ్చేసింది. ఈ స్క్రీన్ అనేది అందులో కనబడుతుంది. చూడండి నేను ఇట్లా షేక్ చేస్తున్నా, చూడండి అక్కడ కూడా షేక్ అవుతుంది. ఇలా అనమాట వెబ్ కెమ్ అనేది మన మొబైల్తోనే చేసుకోవచ్చు అనమాట. వీడు మీకు ఖచ్చితంగా నేను నచ్చుతున్నాను అనుకుంటున్నాను. ఇంకా మన డౌట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, తప్పకుండా మీకు రెస్పాన్స్ అవుతా. థ్యాంక్ యూ. చూసారు కదా వీడియో, మీకు మీ స్మార్ట్ ఫోన్ వెబ్ క్యామ్ కింద కన్వర్ట్ అయింది అని అనుకుంటున్నాను. మీకు కన్వర్ట్ కాకపోతే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. కన్వర్ట్ అయిందని కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఎందుకంటే ఎంతమందికి ఉపయోగపడింది, ఎంతమందికి కనెక్ట్ అయింది అనేది మనకు తెలుస్తుంది కదా, వేరే వాళ్ళకి కూడా తెలుస్తుంది అనమాట ఈ వీడియో ఫేక్ ఆఫ్ నాట్ అని. అందుకే కామెంట్ మాత్రం చేయండి అండ్ లైక్ చేయండి. అలాగే అండ్ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.